హరి గారు, ఎస్ ఆతృత లేదు, మాకు ఆతృత లేదు, ఆవేదన ఉంది. ఆతృత ఎందుకు ఉంటది ప్రతిపక్షాలకి? నేను మేము చెప్పేది ఏంది, ఇప్పుడు అద్దెంక దయాకర్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు, అందులో ప్రధాన అన్ని ఆర్థిక పరమైనటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చేయూతల 4,000 పెన్షన్ కావచ్చు, లేకుంటే విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు కావచ్చు, లేకుంటే గ్యాస్ సిలిండర్ కు సంబంధించి కావచ్చు, ఆర్టీసీ ఎట్లాగూ 2,500 రూపాయలు అది కావచ్చు, ఇంటి స్థలానికి 5 లక్షలకు సంబంధించి కావచ్చు, ఇట్లా ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ కావచ్చు, అన్ని చాలా వరకు ఎంతో కొంత ఆర్థిక పరమైనటువంటి అంశాలతో ముడిపడి ఉన్నటువంటి అంశాలు. ఇవే 5 ఏళ్లలో పనిచేసేది చాలా పెట్టిండ్రు హరి గారు. మేము అవన్నీ 5 ఏళ్లలో చేసేటి అన్ని ఇప్పుడు చేయమని అంటలేము మేము. ఇప్పుడు ఇలా ఇంటర్నేషనల్ స్కూల్ పెడతామన్నారు ప్రతి మండలంలో, అది 100 రోజులని వాళ్ళు చెప్పినా సాధ్యం కాదు కదా. దానికి పునాదులు పడతాయి కావచ్చు, పునాదులు పడితే 1 ఇయర్కో 2 ఇయర్స్కో 3 ఇయర్స్కో కంప్లీట్ చేస్తారు, దాని మీద సమస్య కాదు. మేము అడిగేది ఏంటంటే, ముఖ్యంగా రైతులకు సంబంధించి నవంబర్లో ఎన్నికల కమిషన్ ముందు ఎన్నికల్లో రైతు బంధు ఆపాలే. ఇది నవంబర్ అనేది అసలు వ్యవసాయానికి సంబంధించినటువంటి ఎప్పుడు మీరు వేయలేదు, నవంబర్లో వేస్తామని మా మీద టార్గెట్ చేసి రకరకాలుగా ఆ రోజు విమర్శలు చేసింది. డిసెంబర్ కూడా అయిపోయింది, జనవరి కూడా 15 సంక్రాంతి వచ్చేసి సంక్రాంతికి లో ఉన్నాం మనం. కానీ ఇప్పటి వరకు రైతు బంధు మీద మీరు చేయాల్సినటువంటి 2 హామీలలో 13లో 2 చేసినారు, ఓకే వెల్కమ్ అంటే చేయాలని మేము అడుగుతా ఉన్నాం. కానీ వీటికి సంబంధించినటువంటి అంశాల మీద స్పష్టత లేకపోవడం వల్ల రైతుల్లో ఆందోళన ఉంది. 2 ఆందోళన రైతుల్లో కూడా ఏముంటది, మొన్న ఎన్నికల ముందు రైతు బంధు ఆగింది కదా, మళ్ళీ లోకసభ ఎన్నికలు వస్తున్నాయి, అసలు రైతు బంధు వస్తుందా రాదా, మళ్ళీ నెక్స్ట్ సీజన్ పోతాం అనేటువంటి ఒక భావన ఇలా రైతాంగంలో నెలకొని ఉన్నటువంటి మాట వాస్తవం. మీరు రైతు భరోసా అనేటువంటి దానికి విధి విధానాలు, కేబినెట్ సబ్ కమిటీ, వీటికి అన్నిటికీ సంబంధించి మీరు నిర్ణయాలు తీసుకొని రైతు భరోసాకు సంబంధించి పెట్టండి. కానీ రైతు బంధు ఐస్టీస్ గా వేస్తామని చెప్పారు కాబట్టి ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఒక్క నిమిషం దాక, ఎన్ని ఎకరాల వరకు వేస్తారు, ఎప్పట్లో పూర్తి చేస్తారు అనేటువంటి ఒక స్పష్టత ఇస్తే రైతులకు కొంత ఉపశమనం కలిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఇంతకాలం 7 సార్లు రైతు బంధు తీసుకున్నటువంటి రైతులు వ్యవసాయంలో పెట్టుబడి కోసం సహజంగానే ఎదురు చూస్తారు ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అంశాల కోసం. కాబట్టి వీటికి సంబంధించినటువంటి అంశాలు మాట్లాడుతూ ఉన్నాం. లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆ పార్టీ కానీ మేము ఉన్నామని నిరూపించుకోవడం ఎందుకు, ఒక 39 సీట్లుగా మేము ఒక బలమైనటువంటి ప్రతిపక్షంగా ఉన్నాము, ఇలా మేము ఉన్నామని చూపించుకోవడానికి మాట్లాడడం కాదు. మేము డెఫినెట్ గా ఇప్పుడు ఉంటాం, రేపు ఉంటాం, ఎల్లు ఉంటాం, వేస్తున్నటువంటి ప్రశ్నకి మేము అడుగుతున్నటువంటి వాటికి సమాధానం చెప్పాలని అడుగుతున్నాం. మాకేం ఆతృత లేదు. కొన్ని విషయాల్లో మనం గత ప్రభుత్వాల పరువు తీయొద్దు, కొంత డెకోరం మెయింటైన్ చేయాలి. ప్రభుత్వం అంటే ఒక కంటిన్యూస్ ప్రాసెస్. చాలా విషయాల్లో చెప్పొద్దని విషయాలు చెప్పకుంటుండడం కూడా వాళ్ళు దాన్ని టార్గెట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నారు, మీకు నాకు తెలిసి 35,000 కోట్ల రూపాయల కింటెంట్ పెట్టిండ్రు వాళ్ళు గత క్వార్టర్ బడ్జెట్ కంటే, అంటే 3 నెలల క్రితం కోసం. 1 రైతు బంధు, 2 రైతు భరోసా కోసం వాళ్ళు ఇంటెంట్ పెట్టిండ్రు. ఆర్బీఐ ఇచ్చింది, వాళ్ళు ఏం చేసిండ్రు, రైతు రుణమాఫీ చేసిండ్రు. 19,000 కోట్లు 19,000 ఎంతో చేసింది. చేసిన తర్వాత మిగులు నిర్వహణ కోసం అయింది. చెప్తే ఇంక ఇజ్జతి పోద్దు అనేది చెప్పట్లేం, కానీ లంకె బిందెలు అనేది ఎందుకు తెచ్చిండ్రు ముఖ్యమంత్రి గారు? 7,500 కోట్లు లేక హరీష్ రావుతో మీరు ఎలక్షన్ల ముందు ఎలక్షన్ కోడ్ వాయిడ్ చేసేటట్టు టింగ్ టింగ్ అని వస్తుంది కేసీఆర్ గారు రైతు బంద్ చేస్తారని అనేది ఎందుకు? మీ దగ్గర పైసలు లేవు. ఇప్పుడు ఈ నెలలో 10,000 కోట్ల రూపాయల రెవెన్యూ, ప్రతి నెల మనకు ఏముంది 10-12,000 కోట్ల రెవెన్యూ వస్తుంది. ఇప్పుడు వచ్చే వాటిలో అడ్జస్ట్ చేయడం పక్కన పెట్టండి, ఇంకా ఇతరత్ర సర్దుబాటు అంతా జరుగుతున్నది. రైతుకు సంక్రాంతి మేము ఇచ్చేంత వరకు కూడా రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకు సంబంధించి ఆగలేకపోతున్న పరిస్థితి ఒకటి. మీరు మరి అబద్ధం చెప్పినప్పుడు అయితే దయాకర్ గారు, ప్రభుత్వం దిగిపోయే రోజుకి 7,500 కోట్లు రైతు బంధుకి సంబంధించి ఆల్రెడీ బడ్జెట్ అలొకేట్ అయి ఉంది, అక్కడ ఉంది, అది ఇవ్వడానికి ఏం కాస్తారు అనే దాంట్లో వస్తాను. తీసుకోవద్దని చెప్తున్నా వైట్ పేపర్ గురించి, బడ్జెట్ రూపం గురించి చెప్పలే. వాళ్ళ పరువు కాపాడి ప్రయత్నం చేసినాం అంటే 23,000 కోట్ల రూపాయలు రైతులకు సంబంధించి కొనుగోలుకు, వాళ్ళకి సంబంధించి ఎవరు మన మిల్లర్స్ కి ఇచ్చిండ్రు,
మూడు పంటలకు ఒకేసారి ఇచ్చింది. దీంట్లో బడ్జెట్ లో ఉన్న డబ్బంతా, అంటే మనకేంది ప్రభుత్వం దగ్గర ఉన్న డబ్బంతా ఫస్ట్ బయటకు వెళ్ళి తీసింది. ఒకవేళ పుసుక్కున మనం రాకపోతే వీళ్ళు ఇబ్బందులు పడాలన్నట్టుగా చేసి పడేసింది. వాళ్ళ అప్పుల గురించి చర్చ కాకుండా అమలు గురించి వస్తారు. కానీ ఇప్పుడు ఈ నెలనే కాదు, ప్రధానమంత్రి గారిని కలిసిన ఉద్దేశంలో కూడా ఆ రైతు భరోసా అనేది రైతులకు ఉపయోగపడేది కాబట్టి డెఫినెట్ గా మేము చెయ్యాలని చెప్పడం, రఘురామ రాజన్ గారిని కన్సల్ట్ అయింది ఎందుకు, ఇలాంటి ఏంది ఎకనామిక్ క్రైసిస్ లో ప్రభుత్వం అనుసరించాల్సిన విధానం మీద గైడ్ చేసింది ఆయన. ఇదేం నష్టమేం పోయేది కాదు. పాయింట్ మీరు స్కిప్ చేస్తున్నారు, ఒక్క నిమిషం విఠల్ గారు ఏదో పాయింట్ వచ్చి మీ దగ్గరికి మళ్ళీ చెప్పండి. హరి గారు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనేది చాలా అధ్వానంగా ఉందన్నది ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మా అద్దంకి దయాకర్తో సహా ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి అందరికీ తెలుసు. ప్రభుత్వం ఆర్బీఐ నుంచి బాండ్ల రూపంలో కానీ లేదా వేస్ అండ్ మీస్ కింద ప్రతి నెల తెచ్చుకుంటే తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వం మనుగడ సాధించని వాతావరణం ఉంది. గతంలో కూడా దాదాపు 300 సార్లు 365 డేస్ లో 300 సార్లు ఆర్బీఐ నుంచి బాండ్స్ రూపంలో టెంపరరీ లోన్స్ తీసుకోవడం జరిగింది. అంటే మనం గతంలో కూడా చర్చించుకున్నాం, 100 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి వస్తే ఇవాళ 35 రూపాయలు పెన్షన్లు జీతాలకు వస్తుంది, ఇంకో 30 రూపాయలు తెచ్చిన అప్పుల కోసం మిత్తులు అసలు కట్టడానికి ఇంకో 30 రూపాయలు పోతుంది, మిగిలింది వీళ్ళకి ఇంకో 30 రూపాయలు మాత్రం, 30-35 రూపాయలు. దీన్ని మొత్తం సంక్షేమము అభివృద్ధి మొత్తం ఈ ఆర్గారెంటీలు అన్ని కూడా ఇందులోనే సర్దుబాటు చేసుకోవాలి. బహుశా రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న ప్రధానమైన సవాల్ ఏంటంటే ఆర్థిక సమస్య. ఇవాళ రైతు బంధుకి రైతు భరోసా ఎందుకు వేయట్లేదు? యాజిటీజ్ గా పెంచింది తర్వాత వేయచ్చు. గతంలో ఉన్నటువంటి 10,000 ఎకరా అనేది కూడా అది యాజిటీజ్ 6 నెలల్లో ఫస్ట్ ఫేజ్ వేయచ్చు. ఇంతకుముందు దయాకర్ గారు మరి మాకు తెలియదు 7,500 కోట్ల రూపాయలు అయితే రెడీగా ఉంది, ఎలక్షన్స్ కారణం ఆగిపోయిందని చెప్తాం. టిఆర్ఎస్ నాయకులు గతంలో చెప్పారు, ఇప్పుడు కూడా చెప్తాం. ఇవాళ నిజంగా 7,500 కోట్లు ఖజానాలో ఉంటే మరి టింగ్ టింగ్ అని ఒక బటన్ నొక్కి వెళ్ళిపోవాలి కదా, ఉన్నాయా లేవా, ఎటు పోయినాయి డబ్బులు, ఎక్కడ వాడుకున్నారు? రైతు బంధు ఇవ్వాలి కదా, రైతులు ఎదురు చూస్తున్నారు. డబ్బు ఎక్కడ పోయింది? ఒకవేళ 7,500 కోట్ల రూపాయలు ఉందని గతంలో ప్రభుత్వం చెప్పింది, మేము బటన్ నొక్కితే పోతాయి. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పారు ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఏమైంది నిజంగా చెప్పండి. చెప్పండి. సో ఇది ఫైనాన్షియల్ క్రైసిస్ లో ఉందనేది వాస్తవం.